తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంచల శ్రీకాంత్ 30,000కు పైగా సమీప ప్రత్యర్థిపై విజయం సాధించడంతో టీడీపీ నాయకులు ఆనందోత్సాహాలు మొదలయ్యాయి. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్గా గాంధీ బొమ్మ కూడలి వద్ద సంబరాలు జరుపుకున్నారు. ఆ పార్టీ తిరుపతి పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి వాకా విజయభాస్కర్ రెడ్డి సమక్షంలో బాణసంచ కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. 2024లో జరగనున్న సాధారణ ఎన్నికలకు ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికలు నాంది పలికాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కోట మండల ఉపాధ్యక్షులు పల్లుమల్లు వెంకటకృష్ణారెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు. Yeah.